Isn't that the credit goes to Sitarama Sastri garu? Because ఆయన ఒక పాటకి ఎంతైనా లైఫ్ ఇవ్వగలడు, ఆ వర్డ్స్తో సరే, చర్ణం కూడా అసలు ఎంత ఒక గ్యాంగ్స్టర్, నిజంగా ఒక గ్యాంగ్స్టర్ని ఎలా డిస్క్రైబ్ చేయగలరు. సో బికాస్ బతులేరి గారు పాడుతున్నారు పెద్దనా అంటే, సో ఆ ఈవెంట్ బ్యాక్ ఏజెస్ తన ఎక్స్పీరియన్స్ నుంచి తన ఏటీస్ నుంచి ఆయన రాసే పాటలన్నీ ఒకసారి రీవైండ్ చేసుకుని, సో లాస్ట్ 25 ఇయర్స్గా 29 ఇయర్స్గా ఏం జరుగుతోంది, వాట్ ఈస్ హ్యాపెనింగ్, సో అవన్నీ తీసుకొచ్చి దట్ ఈ ప్రెసెంటెడ్ the whole experience into the song. So 50% of credit goes to Sitarama Sastri garu. Then song grow ayada appudu sare, recording chesarappudu sare, I worked with all the old musicians, ante almost oka 50 above, ante vallandaru chinna appudu chaala Ilaraja garu daggara sare, Bappilari garu daggara vaanche musicians sare, R.D. Burman garu daggara vaalla daggara vaanche musicians sare, so I went and worked with them. So conga drum player gaani, a trumpet players gaani, so to get that exact feel, a tone raavadaniki, because if you need to go back, you need to go back and work with the same musicians also. So for that I have to thank Ram Taluri garu to giving that space, vellu cheyandi baaguntundi ani cheppi. So he, that credit, all total credit goes to, because his script is demanding more oglaga musical sounding, but it should sound retro, regular ga ఉండే సౌండ్స్ వినకూడదు, బట్ రెట్రోగా ఉన్నా మోడర్న్ పీపుల్ కూడా నచ్చాలి. సో టూ మచ్ టాస్క్ ఆన్ ద హెడ్. మీరు నువ్వు నాతో సాంగ్ విన్నా కూడా మోర్ దెన్ ఒక 110 మ్యూజిషియన్స్ వర్క్ చేశారు ఆ సాంగ్లో, 80 పీపుల్ ఆర్కెస్ట్రా, వైలెన్స్ కానీ, సింగింగ్ కానీ, బాలు గారు, మళ్ళీ సీతారామ శాస్త్రి గారు. సో ఇట్స్ నాట్ అట్ ఆల్ ఈజీ సాంగ్ టు వర్కౌట్, బికాస్ మోర్ లైవ్ ఎక్కువ వెళ్తే అది డిజిటల్లో ట్రాన్స్ఫార్మ్ చేసి దాన్ని ఒక టెంపోగా ఇంత థిక్గా తీసుకురావడం చాలా చాలా కష్టం. దానికి నేను మా ఇంజనీర్స్ పడింది తప్ప అసలు రాత్రి పగళ్ళు కష్టపడ్డాం ఈ సినిమా సాంగ్స్కి, అంటే టు డెలివర్ ఇన్ ఈ డిజిటల్ ఏజ్లో, ఈ ఐఫోన్లో, ఈ స్మార్ట్ ఫోన్స్లో కూడా అలాంటి సౌండ్స్ నీట్గా వినపడాలంటే లాట్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. మళ్ళీ స్పూల్ టేప్లో వెళ్ళి రికార్డ్ చేసి చాలా వీ ట్రైడ్ సో మచ్ ఆఫ్ ఐడియాస్ హౌ టు మోడర్న్ సౌండ్లోనే ఎలా థిక్నెస్ తేయడం, ఆ వామ్నెస్ ఎలా తేయడం, బికాస్ యూస్ చేసిన ఇన్స్ట్రుమెంట్స్ అంతా ఓల్డ్ ఇన్స్ట్రుమెంట్స్ బట్ ఇట్ షుడ్ సౌండ్ న్యూ. సో అది ఎలా టాస్క్ తీసుకురావడం అనేది ఆనంద్ గేవ్ ఛాలెంజింగ్ ఫిలిం ఫర్ అస్. రేపు రీ రికార్డింగ్ మీరు విన్నా కూడా మీకు చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది, అంటే ఓల్డ్ ఫిలిం విల్ సౌండ్ వెరీ వెరీ న్యూ, చాలా కొత్తగా ఉంటుంది సౌండ్ కూడా. సో వీఆర్ ప్రెజెంటింగ్ అంటే డైలాగ్స్ ఉన్నా కూడా మ్యూజిక్ చాలా అండర్ ప్లే చేస్తుంది అన్నమాట. సో ఐ గివ్ ఆల్ ద క్రెడిట్ అండ్ టాస్క్ ఆనంద్, థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ దిస్ ఛాలెంజ్. అంటే చాలా రోజుల తర్వాత వీఆర్ ఆల్ బోర్న్ ఇన్ 80s 90s కాబట్టి, సో వీ నో ఆ ట్రాన్సిషన్ తెలుసు, ఇలేజా గారి దగ్గర నుంచి ఆ రెహమాన్ గారి ట్రాన్సిషన్ ఎలా ఉండింది. అప్పుడు ఆర్డి బర్మన్ గారి మ్యూజిక్, బపిలేరి గారు ఐఎమ్ అ డిస్కో డాన్సర్ సాంగ్ కానీ, సో మెనీ థింగ్స్ మనం చిన్నప్పుడు విని విని పెరిగి ఉన్నాం. సో వీ పుట్ ఆల్ ద ఎక్స్పీరియన్స్ టు దిస్ ఫిలిం. సో ఆ ఎక్స్పీరియన్స్ అన్నీ గ్యాదర్ చేసి అది సీతారామ శాస్త్రి గారితో కూర్చుని ఆయన ఒక 10-20 రోజులు టైం తీసుకుని, తమ్ముడు ఇలా చేద్దాం, ఇలా చేద్దాం, అలా చేద్దాం, ఇలా చేద్దాం అని చెప్పి చాలా ఆయన డిస్కస్ చేసుకుని, సో ఇట్స్ నాట్ అట్ ఆల్ ఈజీ టాస్క్. సో వీ బ్రెయిన్ స్ట్రామ్డ్ రియలీ వెల్. సో దట్స్ ద సక్సెస్ ఆఫ్ దిస్ ఆడియో. సో థ్యాంక్ యూ ఆనంద్ ఫర్ గివింగ్ మీ దిస్ ఛాలెంజ్. ఐ లవ్ యూ సో మచ్. టుమారో ఆఫ్టర్ 24 కూడా ఎవ్రీ వన్ విల్ అంటే సినిమా చూసే వాళ్ళకైనా సరే ఆ సౌండ్ ఆ ఫిల్మ్ ఒక సింక్లో వెళ్తుంది, బికాస్ ఆనంద్ ఇస్ సచ్ అ స్వీట్ ఫెలో, హీ కెన్ అండర్స్టాండ్ అ మ్యూజిక్ డైరెక్టర్ రియలీ వెల్. తను ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఏం అనుకుంటున్నాడు అని నిజంగా నాకు ఇంతవరకు ఒక సాంగ్లో ఒక 5 బార్లు కరెక్షన్ కూడా నాకు చెప్పలేదు, ఓకే ఈ కరెక్షన్ ఇక్కడ మారుద్దాం అని కూడా చెప్పలేదు. దట్స్ మట్ కాన్ఫిడెన్స్ ఈ యాడ్ మీ. సో నాకు భయం ఏంటంటే అయ్యో ఈయన కరెక్షనే చెప్పడే, అప్పుడు కరెక్షన్ రాకుండా నేను ఎలా పనిచేయాలి. ఇట్ వాస్ టోటలీ డిఫరెంట్. కొంతమంది డైరెక్టర్స్ ఉంటారు, అయ్యో ఇది వస్తేనే కరెక్షన్, అయ్యో కరెక్షన్స్ వస్తుందనే పిలుస్తాం. సో ఆనంద్ ఇస్ లైక్ ఫ్రీ ఫ్లో అనమాట, అంత ఓపెన్ హార్ట్లో హీ విల్ కమ్ అండ్ లిసన్ టు ద సాంగ్. సో దట్స్ వాట్ దిస్ అవుట్పుట్ దిస్ క్రెడిట్, బికాస్ నువ్వు నాతో సాంగ్ వచ్చి 5.5 మినిట్స్, ఈ కాలంలో 3.5 మినిట్స్ సాంగ్ ఆపేస్తున్నాం, సాంగ్లే ఉండట్లేదు కూడా థియేటర్లో, జనరల్గా సాంగ్లే లేపేస్తున్నారు. అలా 6 నిమిషాలు సాంగ్ ఇచ్చాం బాలుగారు సాంగ్, 6 మినిట్స్ సాంగ్, 2 చరణాలు 6 మినిట్స్ సాంగ్. రవితేజ గారు చెప్పారు, ఏంటి నీకు ఎంత ధైర్యం, నీకు 6 నిమిషాలు సాంగ్ ఇచ్చాను నేను ఏం చేయాలి అనే. ఇప్పుడు ఉండే హైదరాబాద్ ట్రాఫిక్కి 3 సిగ్నల్కి ఈ పాట వింటారు, నన్ను నమ్మండి, 3 సిగ్నల్ అయినా ఈ పాట వింటారు. ఒకసారి ఆన్ చేస్తే అంటే ఆ మెలడీ అయితే నాకు స్ట్రాంగ్గా ఉన్నాను, మీరు నమ్మండి అన్న, అంతేనా అబ్బాయి అవునన్నా, 3 సిగ్నల్ ఈ పాట కన్ఫర్మ్గా మార్చకుండా వింటారు, అది నన్ను నమ్మండి అన్న. బట్ రేడియో స్టేషన్స్ కూడా దేర్ ఆల్ కాల్ మీ అండ్ సెడ్ వాట్ అ బ్యూటిఫుల్ సాంగ్,
lots of people, my father's friends. I lost my father 29 years back, but vaala friends andaru phone chesi chaala baagundi ani cheppi balu garu malli chaala shows lo naa paata paadadam. So so many things happened. So this Disco Raja is very very special to me. So I thank Ram Talir garu for the greatest support. He has been a very big backbone. Ilanti scripts genre select chesi Ravitija garu chesthe baaguntundi. దీనికి నన్ను మ్యూజిటర్ గా తీసుకుని ఆనంద్కి ఇంత పెద్ద ఆపర్చునిటీ ఇచ్చి ఇవన్నీ చాలా పెద్ద ఛాలెంజింగ్. ఐ డోంట్ నో అబౌట్ హౌ ఇట్స్ గోయింగ్ టు బి, బట్ డెఫినెట్ గా ఆన్ స్క్రీన్ ఇట్స్ గోయింగ్ టు బి అ వెరీ న్యూ జర్నీ ఫర్ పీపుల్ అండ్ డెఫినెట్లీ మ్యూజికలీ ఇట్స్ గోయింగ్ టు బి అ వెరీ బిగ్ ట్రాన్సీ ఫిల్మ్. సో ఎవ్రీవన్ హెస్ పర్ఫార్మ్ రియలీ వెల్. సో ఐ థ్యాంక్ రియలీ థ్యాంక్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ టు రామ్ తలీ గారు అండ్ ఆనంద్ అండ్ మై మెంటర్ రవితేజ గారు హూ గేవ్ మీ ఆపర్చునిటీ ఫ్రమ్ కిక్. 12 సినిమాలు పనిచేశాను ఆయనతో. So this is my 12th film. So I really love him a lot. For thanks for his trust. And Repu Palamuda cinema kuda crack kuda I'm doing with him. So the journey continues. Thank you. And you need to become a fan of them. Otherwise you don't know the attitude of them. So because you need to follow Ravitija garu ippudu kada ayina idiot amma nana tamilamai aa cinema kante nenu programmer Chakri gariki I used to work. So I used to see Ravitija garu from very young. So that's what kick lo ichina r tune ni okay ee cinema lo kuda option tune illa mood tunes because Ravitija garu I taken in me because when I work for his films aina energy enti how he is making giving this energy. So you need to understand their attitude, otherwise your life will become longitude.